షలోం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యు, యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్. మనలో ఎంతమంది ఈరోజు ఏదో విధమైన పోరాటాల్లో ఉన్నారు? కోపంతో పోరాటం, అనిశ్చితితో పోరాటం, చింతల వలయంలో పోరాటం, ఇలా ఎన్నో రకాలైన బ్యాటిల్స్. ఇవన్నీ చూస్తూ ఉంటే వీటికి అంతం ఎప్పుడు? అసలు నా చుట్టూ ఉన్న ప్రపంచమే ప్రకంపనతో నిండి ఉంది కదా అనిపిస్తుంది కదూ. ఎస్, ఇలానే ఆనాడు ఇస్రాయేలీల పరిస్థితి కూడా. ఫరో తరుముతూ ఉంటే భయంతో నిండిపోయి ఎన్ని ప్రశ్నలు సంధించారో మోషేకు, ఇంకా సణుగుడు కూడా. దే వర్ ఫర్గెటింగ్ ఆల్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద గాడ్ దే సర్వ్డ్. మనం కూడా ఇలానే దేవుని శక్తిని మరిచి శత్రుబలాన్ని ఎక్కువ చేసి చూస్తే భయకంపితులమైపోతాం. మోషే ఒక్కటే సమాధానం చెప్పారు, స్టాండ్ స్టిల్ అండ్ వాచ్ ద లార్డ్ అని. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ప్రతి దినం ఉన్న పోరాటాలేమిటో నాకు తెలియదు. దేవునికి మొరపెడితే ఆయన నీ పక్షాన నిలబడతారు. దేవుడు మన పక్షమందుంటే మనకు విరోధి ఎవరు? హల్లెలూయా. మా దేవా, మా పోరాటాలలో మేము యుద్ధరంగంలో నిలవబడితే చాలు, పోరాటాలు పోరాడే అవసరం లేకుండానే రాజుల నడికట్లను విప్పెదరని, ఇత్తడి తలుపులు పగలగొట్టెదరని, ఇనుప గడియలు విడగొట్టెదరని వాగ్దానము చేసినందుకు యేసు నామంలో హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.